దేశవ్యాప్తంగా అదేవిధంగా తెలంగాణ ప్రజలకు ఊహించని షాక్ కరోనాపై తాజాగా కా అయితే విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా క్రమంగా పెరుగుతున్న కోవిడ్ నైన్టీన్ కేసులు రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ జాగ్రత్తలపై ప్రత్యేకంగా మార్గదర్శకాలు అయితే జారీ చేశారు అలసత్వం వద్దని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ముఖ్యంగా ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్లయితే తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనమాట వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని చెప్పారు బయటికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని క్రమం తప్పకుండా చేతులు శుభ్రపరచుకోవాలని శానిటైజర్ ఉపయోగించాలని చెప్పారు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు వీలంత త్వరగా బయటకు అయితే అంటే తక్కువగా బయటికి వెళ్ళాలని చెప్పడం జరిగింది వైద్యులు పారామెడికల్ సిబ్బంది ఇతర ఆరోగ్య సంరక్షణ సిబ్బంది మాస్కులు ధరించాలని స్పష్టం చేశారు రద్దీగా ఉండే ప్రాంతాల్లో క్లోజ్డ్ ఇక్కడ క్లోజ్డ్ సిట్టింగ్లు ఉన్న ఉండే చోట కూడా ఉండాల్సిన వారు తప్పకుండా మాస్కులు అయితే ధరించాలని తుమ్మేటప్పుడు దగ్గుతున్నప్పుడు ముక్కు నోరు కడుక్కోవాలని రుమాలు అడ్డు పెట్టుకోవాలని చెప్పారు బయటకు వెళ్ళిన ప్రతి ఒక్కరూ తరచుగా చేతులు శుభ్రపరచుకోవాలని బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి నిషేధించాలని కోవిడ్ నైన్టీన్ నిర్ధారణ పరీక్షలు వీళ్ళంత ఎక్కువగా పెంచాలని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు రాష్ట్రాలతో సో రాష్ట్రాలతో కేంద్ర ప్రభుత్వం మీటింగ్ కూడా పెట్టబోతుంది సో తెలంగాణ ప్రజలందరూ కూడా ఇప్పుడు అక్కడ ఈ రూల్స్ అయితే పాటించాలన్నమాట సో మనకి ఇక్కడ మనకి స్టేట్కి సంబంధించి ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణ బేస్ చేసుకుని ఉన్న రాష్ట్రాల చుట్టుపక్కల రాష్ట్రాల్లో భారీగా అత్యధిక కేసులు అయితే నమోదు అవుతున్నాయి సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే ఇచ్చారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి